వచ్చాయి, ఎన్నికలు వచ్చేసాయి, 5 సంవత్సరాలు అయింది. మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే ఎలా ఉన్నాడన్న? మధుసూదన్ రెడ్డి, మీకు ఎప్పుడైనా పనికొచ్చాడా? ఏదైనా పనులు చేసి పెడుతున్నాడా? ప్రజల మనిషా? పొద్దున ఎవరినో అడిగాను ఎలా ఉన్నాడన్నా ఎమ్మెల్యే అని. వసూళ్ళ రాజా అట కదా, అవునా? వసూళ్ళ రాజా అట కదా మీ ఎమ్మెల్యే? ఒక్క పని చేయడమ్మా, మొత్తం చెరువులన్నీ దోచేసుకున్నాడట. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, చెరువులు చెరువులు ఖాళీ చేసేసాడట కదా. అది మీరు ఓట్లేస్తే గెలిపించిన దానికి ఏం చేశారయ్యా అంటే, చెరువులు ఖాళీ చేశాం, ఇసుక మాఫియా, మట్టి మాఫియా చేశాం, కబ్జాల రాజాగా తయారయ్యాం, ఎక్కడ ఏ భూమి కాజేయాలా అనేదే ఇదే వేటలో ఉన్నాం. రాజీవ్ సాగర్ ఆఖరికి పేద వాళ్ళకి ఇచ్చిన భూమిని కూడా వదలలేదట మీ ఎమ్మెల్యే. ఇక ఏ ఎవరైనా కూడా వాళ్లకు ట్యాక్స్ కట్టాలట, ఎమ్మెల్యే ట్యాక్స్, లేకపోతే ఏ పరిశ్రమను బతకనివ్వడట. ఈయన దెబ్బకు పరిశ్రమలు మూసుకొని వెళ్ళిపోతున్నారట కదా. మీరు ఓట్లేసి గెలిపిస్తే అధికారాన్ని సొమ్ము చేసుకోవడానికి వాడుకుంటున్నారు. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, ఇప్పుడు మళ్ళీ వస్తాడు. అదే ఎమ్మెల్యేకి టికెట్ ఇచ్చారట, మీ ఎమ్మెల్యే మళ్ళీ వస్తాడు. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వస్తారు, డబ్బులు తీసుకొస్తారు. ఏమన్నా తెస్తారా డబ్బులు? ఎంత ఓటుకి? ఎంత ఎంతమ్మా ఓటుకి? ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే. ఇసుక మాఫియా, మట్టి మాఫియా, లిక్కర్ మాఫియా, ఏది వదలకుండా డబ్బు చేసుకున్న నాయకులు వీళ్ళు. ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి, దంచి వసూలు చేయండి, కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఎవరికి వేస్తున్నామని ఒక్కసారి ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి. ఓటు నమ్ముకుంటే మీ భవిష్యత్తు నమ్ముకున్నట్టే. ఆలోచన లేకుండా ఓటేస్తే మీ బిడ్డల్ని వాళ్లకు బానిసలుగా ఇచ్చేసినట్టే. ఒకసారి ఆలోచన చేసి ఓటు వేయండి. మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తు కూడా వాళ్ళ చేతుల్లో పెడుతున్నట్టు అవుతుంది. ఏం చేశారు? వైసీపీకి అధికారం ఇచ్చారు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంకో పక్క ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు ఉన్నారు. ప్రజల కోసం ఏం చేశారు? మనకు ప్రత్యేక హోదా రావాల్సింది, 10 సంవత్సరాల కింద ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ పార్టీ మాటిచ్చి వెళ్ళింది. మోడీ గారే స్వయంగా మాటిచ్చి వెళ్ళారు. మరి చంద్రబాబు గారు మొదటి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇద్దరిలో ఏ ఒక్కరైనా ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా ప్రత్యేక హోదా కోసం? మనకు ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో 100 పరిశ్రమలు వస్తాయి, అంత అభివృద్ధి జరుగుతుంది, మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఇద్దరు, ఒక పక్క పాలక పక్షం, ఒక పక్క ప్రతిపక్షం, చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరూ బీజేపీకి బానిసలుగా మారారు. ఒక్కసారంటే ఒక్కసారి కూడా ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు. ఫలితం, బీజేపీ పార్టీ మనల్ని మోసం చేసింది. ఇద్దరూ బానిసలుగా మారడంతో మనకు ప్రత్యేక హోదా రాలేదు, పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు రాలేదు, దుగ్గిరాజపట్నం పోర్టు డెవలప్మెంట్ కాలేదు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కాలేదు. కనీసం ఒక రాజధాని, మన రాష్ట్రానికి ఒక్కటంటూ రాజధాని ఉందా? ఒక రాజధాని అయినా ఉందా? పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ఇలాంటి ముంబై ఉంది, చుట్టుపక్కల అన్నీ ఉన్నాయి, కానీ ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం ఒక్క రాజధాని కూడా లేదు. ఇది చంద్రబాబు గారికి అధికారం ఇస్తే ఏం చేశారయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇస్తే ఏం చేశారయ్యా అంటే, బీజేపీకి బానిసలుగా మారారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు సొంత ప్రయోజనాల కోసం. మళ్ళీ చెప్తున్నా, వీళ్లకు ఓటేశారు అంటే మళ్ళీ వాళ్ళ చేతుల్లోనే మన బిడ్డల్ని బానిసలుగా ఇస్తున్నట్టు లెక్క. మరొక్కసారి ఆలోచన చేయండి. ఓటనేది తల్లి లాంటిది, ఓటనేది చెల్లి లాంటిది. ఓటనే దాన్ని అమ్ముకోకండి,
ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఎమ్మెల్యేగా రాజేష్ నాయుడు నిలబడ్డాడు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా చింతామోహన్ గన్న గారు నిలబడ్డారు. మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గెలిచినాక 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చేర్చింది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన వెంటనే ప్రత్యేక హోదా మీద మొట్టమొదటి సంతకం పెడతానని చెప్పారు. మీరు ఆశీర్వదించండి, మీరు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురండి. ఎంపీ మీద, ఎంపీ ఓటు మీద, ఎమ్మెల్యే ఓటు మీద, హస్తం గుర్తు మీద మీరు ఓటు వేయండి. మేము మాటిచ్చి చెప్తున్నాం, 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది. పోలవరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులను పూర్తి చేస్తాం, బ్రహ్మాండమైన రాజధానిని కడతాం, దుగ్గరాజుపట్నం పోర్ట్ లాంటివి పూర్తి చేస్తాం. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లోని ప్రతి అంశాన్ని పూర్తి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి, రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఉన్నారు అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు, మీ అందరికీ తెలుసు ఇల్లు గడవాలి అంటే ఈ రోజుల్లో ఎంత కష్టంగా ఉందో మీకు తెలుసు. సర్కార్ ఏమైనా చేస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని ప్రతి తల్లికి 2 బిడ్డలకు చొప్పున 15,000 రూపాయలు ఇస్తానన్నాడు, కానీ ఇప్పుడు ఇస్తున్నది ఎంత? 1 బిడ్డకు 15,000 మాత్రమే ఇస్తున్నారు. అంటే సగానికి సగం బడ్జెట్ కట్టు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 11 సరుకులు ఇచ్చారు రేషన్ సామాన్లలో, ఇప్పుడు ఎన్నిస్తున్నారు? 2? మరేం అడుక్కుంటున్నట్టున్నారా ప్రజలు? ఎలా కనిపిస్తున్నారు మీకు ప్రజలు? అన్ని ధరలు పెరిగిపోయాయి. పెట్రోల్, డీజిల్, గ్యాసులు, ఆర్టీసీ అయితే 4 సార్లు పెంచారు. ఎలక్ట్రిసిటీలు అయితే ధరలు 7 సార్లు పెంచారు. హౌస్ ట్యాక్సులు పెంచారు. అన్నీ పెంచుకుంటూ పోయాయి, అన్నీ పెరిగిపోయాయి. కానీ ఇచ్చేది మాత్రం ఎంత? ఒక చేత్తో మట్టి చెంబు ఇచ్చి ఇంకో చేత్తో వెండి చెంబు తీసుకుంటున్నారు. అదే చేస్తున్నారు. మీకు డబ్బులు ఇస్తున్నాము, బటన్ నొక్కుతున్నాము అని చెప్తున్నారు, తప్పితే మీ జేబుల్లో మీ చేతుల్లో ఏమైనా మిగులుతున్నాయా? అందుకే కాంగ్రెస్ పార్టీ ప్రతి మహిళ గురించి ఆలోచన చేసి, ప్రతి పేద కుటుంబానికి భరోసాగా ఉండడానికి, మహిళ తన ఇంటిని సంతోషంగా నడుపుకోవడానికి, అందరికీ తిండి పెట్టడానికి, ప్రతి పేదింటి మహిళకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు, ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు ప్రతి పేదింటి మహిళ చేతిలో కాంగ్రెస్ పార్టీ పెడుతుంది. అంటే 5 సంవత్సరాలలో 5,00,000 రూపాయలు. ఆలోచన చేసి కాంగ్రెస్ పార్టీ మీద ఓటేయాలని రాజశేఖర రెడ్డి బిడ్డ కోరుతుంది. ఇక బిడ్డలు